ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. సరే వారు రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు వారెత్తున్నారు శాసనసభ్యులు ఎంపీలు వాళ్ళ ద్వారా మరి రాహుల్ గాంధీ గారు వారు ఏం సూచన చేస్తారు మా ద్వారా వారు ఏం సూచనలు తీసుకుంటారు అనేది ఇప్పుడే చెప్పలేను. మధ్యాహ్నం ఏఐసీసీలో మాకు సమావేశం అని అన్నారు. అందుకే ఈరోజు ఈ సమావేశానికి ఢిల్లీకి రావడం జరిగింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడానికి ఆయన ఆవేదన గురి కావడానికి మొదటిసారి మాట్లాడడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. పాపం ఆయన ఇబ్బంది ఆయన ఆవేదనని ఎవరు చెప్పుకుంటే పోయే సమస్య కాదు. అది రాహుల్ గాంధీ గారితో మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి అది నేను చెప్పలేను. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి అయితే చాలా విషయాలు తప్పకుండా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎట్లుంది, ఎన్నికల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, తప్పకుండా అన్ని విషయాలు నేను రాహుల్ గాంధీ గారికి చెప్పడం జరుగుతుంది. అంత ఎందుకంటే ఈ సమస్య ఈనాటిది కాదు, నాలుగేళ్ల నుంచి ఉంటున్నది. రోజు ఏం దరిద్రమో, ఈ దరిద్ర వ్యవహారం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీలో, ఈ దరిద్ర ప్రచారం ఎందుకు జరుగుతుందో, అసలు ఏమవుతుందో అని ఈ ప్రచార మీరు అడిగే ప్రశ్నలకు నెమ్మ ఇంత బతుకు బతికి ఇంత రాజకీయం చేసి ఎన్నో సభలు పెట్టి అసలు ఆనాడు రాహుల్ గాంధీ గారు సభ 2017లో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసి ఇంత చేసినా మళ్ళీ మమ్మల్ని ఇవి మీరు పొడుస్తూనే ఉన్నారు. మీడియా ప్రతినిధులు మీ శీల పరీక్ష మీ శీల పరీక్ష అని పొడుస్తున్నారు. ఇంతకంటే దరిద్రమైన ప్రచారము కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇవన్నీ నేను రాహుల్ గాంధీ గారి ముందు చెప్తా, అన్ని విషయాలు చెప్తా తప్పకుండా. ఆడైతే అన్నీ చెప్తా, నేను మీకు చెప్పలేకపోతున్నా కానీ మీ పార్టీలే మీ మీద ప్రచారం జరుగుతుందని మీరే అంటున్నారు. మీ ప్రశ్నలో మీ జవాబు ఉంది, పిలిపించారు. నేను అట్లా పైరోకాన్ని కాదు, ఇట్లా ఎవరా నేను వీడికి వచ్చి లైన్లో నిలబట్టుని కాదు. పిలిస్తే వస్తా లేకపోతే రాను, అంతే. నాకు అంత కర్మ లేదు, అంత అవసరం లేదు. పిలు జగ్గారెడ్డి అనేటువంటి పిలిస్తేనే వస్తాడు, అడుక్కొని రాడు. ఇవన్కి లాలుచి ఇవన్కి ఏం భయం నాకు, నథింగ్. అందరి ముందే చెప్తారు.